నమస్కారం మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలో విదేశీ పర్యటనలో భాగంగా అయితే వివిధ రకాల కంపెనీలతో ఒప్పందాలు, సంప్రదింపులు, రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు, ముగిసిన అమెరికా పర్యటన, సౌత్ కొరియాకు వెళ్ళినటువంటి సీఎం, దానికి మంత్రులు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అయితే దాదాపు 8-10 రోజులు అయితే సాగింది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓజోన్ డేంజర్, హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలోకి పెరుగుతున్నటువంటి విషవాయువు, 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలు మించి నమోదు, సనత్ నగర్లో అత్యధికం క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు, 7 రోజుల పాటు విషవాయువుల ఎఫెక్టు. దాదాపు మనకు ఓజోన్ పొర గురించి తెలిసింది, దాదాపు భూమి నుంచి 15-30 కిలోమీటర్ల ఎత్తున ఓజోన్ పొర ఉండి సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ రక్షణ కవచంలో మన భూమికి అయితే అది పనిచేస్తుంది. అదే ఓజోన్ మన భూమి మీద ఉంటే మాత్రం మనుషులకు, లంగ్స్కు విపరీతమైన ఎఫెక్ట్ అని అయితే WHO కూడా తెలిపినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. లంగ్స్కి చాలా ప్రమాదం అని, వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం, నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలను హరించే విషవాయువు, అదే ఓజోన్ గ్యాస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ విషపూరిత వాయు స్థాయిలు ప్రమాదకంగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్లోను పలు చోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల కానీ మించి నమోదవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడని అర్థమవుతుంది మిత్రులారా. మొత్తానికైతే భూ వాతావరణంలో ఓజోన్ వాయువు డైరెక్ట్గా ఉత్పత్తి కాదు, వాహనాల నుంచి కానీ, ఫ్యాక్టరీల నుంచి కానీ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కాలుష్యం నుంచి కానీ విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్స్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కలిసి చర్యలు జరిగితే ఓజోన్ తయారవుతుంది. ప్రత్యేకించి సూర్యుడి ఎండలో కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే నేలపై గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే ఎండాకాలం ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది ఉత్పత్తి అయిన చోటే ఉండకుండా సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. దీనికి ట్రాక్ చేయడం కానీ ప్రభావం తగ్గించడం చాలా కష్టంతో కూడుకున్నదని అయితే అంటున్నారు. మెయిన్గా ప్రధాన నగరాల్లో వాహనాలు ఉంటాయి, చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉంటాయి, వివిధ రకాల కంపెనీలు, అవన్నీటి వల్ల అయితే ఓజోన్ పొర అయితే పెరుగుతుంది మిత్రులారా. ఈ మితిమీరిన కాలుష్యం, మితిమీరిన టెక్నాలజీ ఈ మానవాళికి ఎప్పుడో ఒకసారి అయితే ప్రమాదానికి సంకేతాలు మిత్రులారా. వీలైనంత వరకు మనం కాలుష్యం తగ్గించుకోవడం బెటర్. వీలైనంత వరకు అయితే ప్రభుత్వాలు కూడా మొత్తానికి ఇప్పుడు బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలు కావచ్చు, వీటిని ఎంకరేజ్ అయితే చేస్తున్నాయి. చూడాలి మరి, వీటి వల్ల కూడా కొంతమేర కాలుష్యాలు తగ్గించేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇంకా ఫ్యాక్టరీలు అంటారా, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యేటువంటి కాలుష్యాల వల్ల కావచ్చు, అనేక రకాల విద్యుత్పత్తి కేంద్రాల వల్ల కావచ్చు, అయితే మొత్తానికైతే ఈ ఓజోన్ లెవెల్ కింద భూమిలో కూడా, భూమి లేయర్పై కూడా తయారవుతున్నాయని అయితే ఇవి చాలా మానవాళికి ప్రమాదం అని అయితే, ఊపిరితిత్తుల కణజాలం, లంగ్ టిష్యూ దెబ్బతిని మళ్ళీ మళ్ళీ అధిక స్థాయిలో ఓజోన్ బారిన పడితే లంగ్ టిష్యూలో చీలికలు ఏర్పడి కొన్ని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇక 2 ఏళ్లలో సీతారామ అప్పటికల్లా పనులను పూర్తి చేస్తాం ఉత్తమ్. ఈ కొత్తగా 2.74 లక్షల మందికి రైతు బీమా ఆగస్టు 15 నుంచి కొత్త బీమా అయ్యారు ఇష్యూరు. జూన్ 28 వరకు పాస్బుక్ బీమా కోసం అప్లైకి నెల ఐదున ముగిసిన గడువు, పాతవి కొత్తవి కలిపి 47.87 లక్షల మందికి బీమా. ఇక ఆధారం లేదు, తిండి లేదు, కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు బిడ్డలు మృతి. ఈ మెయిన్గా కుక్కల్లో క్రూరత్వానికి పెరగడానికి కారణం మనుషుల ప్రవర్తన కూడా ఒక కారణమేనట. దూరంగా తరిమి కొడుతుండడంతో శునకాల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చి చెత్త కుండీల్లోని తిండి దొరకని పరిస్థితి ఏర్పడడంతో ఆకలి వల్లే మనుషులపై దాడులు, వెహికల్స్ వెంట పరుగులు, కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య, రాష్ట్రంలో 2 లక్ష దాటిన కుక్క కాట్లని అయితే వార్త కథనం అయితే ఇచ్చాను మిత్రులారా. ఇక అయిన వల్లే ప్రాణం తీస్తున్నారు, రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి ఫ్యామిలీ మర్డర్స్, కాలాయమూల్లో అవుతున్న కుటుంబ సభ్యులు, లిక్కర్కు పైసలు వేయలేదని, బైక్ కొనియలేదని, ఆస్తులు పంచలేదని హత్యలు, భార్యాభర్తల ప్రాణాలు తీస్తున్నటువంటి సోషల్ మీడియా సోపతులు, అక్రమ సంబంధాలు, దారుణాలకు ఆజ్యం పోస్తున్నటువంటి లిక్కర్, గంజాయి మత్తు, క్షణికావేశంలో ఘోరాలు, అనారోగ్యమవుతున్నటువంటి పిల్లలు, ఇక ఇవన్నీ సమాజంలో కామన్ అయిపోయినాయి. బంధాలు, బంధుత్వాలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి, పైసలకే విలువలు పెరిగిపోతున్నాయి. ఇక స్కీముల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. గత ప్రభుత్వంలో కొన్ని పథకాల నిబంధనల్లో మార్పులు, ప్రతి స్కీమ్కు పక్కాగా గైడ్ లైన్స్, కీలకమైన వాటికి కేబినెట్ సబ్ కమిటీతో స్టడీ. చూద్దాం స్కీముల ప్రక్షాళన గురించి. ఇక అక్రమాలకు తావు లేకుండా ఈ స్కీముల ప్రక్షాళన నిరంతర ప్రక్రియగా సాగాలని, మెయిన్గా వాటిలోని స్కీములు లోటుపాట్లను సరిచేసే పనులు అటువంటి పని పడింది. అక్రమాల్లో తావు లేకుండా పథకాల అమలు పకడ్బందీగా విధి విధానాలు అమలు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే కొన్నిటిపై రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది.
అందరి సలహాలతో కేవలం స్కీములకే పరిమితం కాకుండా పాలసీలు, చట్టాల రూపకల్పన విషయంలోనూ పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమైన వాటి విషయంలో ప్రతిపక్షాలు నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఆహ్వానాలు పంపుతున్నది. ఇక రైతు భరోసా విషయంలో నిబంధనలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా మంత్రులతో కూడినటువంటి బృందం అన్ని జిల్లాలు పర్యటించి ఓపెన్ డిబేట్లో సూచనలు తీసుకున్నది. రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు కేబినెట్లో సబ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, ఇందిరామైన్లు, R&R, ఇతర వెల్ఫేర్ స్కీములు, సబ్సిడీ తర సంబంధిత పథకాల్లోనూ మార్పులు తీసుకురావాలని సూచిస్తున్నది. ఇక ఈ స్కీముల్లో మార్పులు చేయాల్సిందే. గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా ప్రకటించినటువంటి దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గొర్రెల పంపిణీ, దళిత బంధు లాంటి స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇష్టారీతి మార్గదర్శకాలు, పద్ధతి లేని విధి విధానాలు, నిధుల కొరత, బీఆర్ఎస్ నేతల జోక్యం, క్షేత్రస్థాయిలో అవినీతి కారణంగా దళిత బంధు లాంటి స్కీములు అనర్హులు, బీఆర్ఎస్ పార్టీ నేతలకే దక్కాయనే విమర్శలు ఉన్నాయి. డీడీలు కట్టిన గొల్ల కుర్మలకు చాలా చోట్ల గొర్రెల పంపిణీ జరగలేదు. ఇలా గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పలు స్కీములు లబ్ధిదారులకు సక్రమంగా చేరలేదని అయితే అర్థమవుతుంది మిత్రులారా. మెయిన్గా డీడీలు కట్టిన గొల్ల కుర్మలకు గొర్రెలు రాలేదు, కానీ గొర్రెల రీసైక్లింగ్ ద్వారా దళారులు అధికారులు కోట్లకు పడగరెత్తారని ఆరోపణలు ఉన్నాయట. దీంతో ఇప్పుడు ఈ పథకాన్ని గొర్రెలు కాచుకునే గొల్ల కుర్మలకు ఎంటర్ప్రినేర్స్గా ఎదగాలనుకుంటున్నటువంటి కమ్యూనిటీలకు చెందిన యువతకు అందించాలనేది ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తానికైతే మధ్యలో ఈ దళారీలకు రాకుండా నేరుగా ఏ పథకమైనా సరే ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు జరిగితేనే బాగుంటుంది. ఇలా వరకు చాలా వరకు అయితే కొన్ని స్కీములు అయితే అలానే జరుగుతున్నాయి. ఇప్పుడు గ్యాసులు కావచ్చు, ఈ ఉచిత బస్సు కావచ్చు, ఇంకా ఉచిత కరెంటు కావచ్చు, 200 యూనిట్లు, ఇవన్నీ అయితే మొత్తానికి అయితే మధ్యవర్తి ఎవరు లేకుండానే లబ్ధి నేరుగా లబ్ధిదారులకే జరుగుతున్నాయి. కానీ పథకాలన్నీ ఇలా ఉంటే మాత్రం పారదర్శకంగా అక్రమాలకు అవినీతికి తావు లేకుండా జరుగుతాయని అయితే ఈ అందరి భావన. ఇక ఐఏఎస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు, మొత్తానికైతే వాస్తవానికి అందరి నుంచి ఫీడ్బ్యాక్, సలహాలు, సూచనలు, ప్రతిపక్షాల నుంచి, న్యాయ నిపుణుల నుంచి, మేధావుల నుంచి, అనేక రకాల న్యాయ అందరి సలహాలు తీసుకుంటే మాత్రం మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇస్తుంది. ఇంతముందు చెప్తే వినలేదని అయితే మొత్తానికైతే ఇంతకుముందు ప్రభుత్వంలో మంచి విషయం చెప్పినా పరిగణలోకి తీసుకునే సాంప్రదాయం ఉండేది కాదని ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆ డిపార్ట్మెంట్ బాధ్యతల నుంచి ఆఫీసాన్ని తప్పించిన సందర్భాలు ఉన్నాయి. రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, సెక్రటరీ నిర్మాణం, దళిత బంధు లాంటి స్కీముల్లో లోటుపాట్లు ఎత్తి చూపిన అధికారులను శాఖలు మార్చాలని అధికారుల్లో టాక్ ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్పై ఐఏఎస్ల నుంచి సలహాలు తీసుకుంటున్నదని అయితే ఒక వార్త కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, దాంట్లో వచ్చినటువంటి వార్త. జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తీర్చాలి, సెబీ చైర్మన్ పర్సన్ ఇండియన్ బర్గర్ ఆరోపణల మీద జనరల్ దర్యాప్తు జరపాలి, మాధవి రాజీనామా చేయాలి విపక్షాలు, సుప్రీం సుమోటోగా స్వీకరించాలి ఖర్గే, సెబీ విశ్వసనీయతకు భంగం రాహుల్, తక్షణ దర్యాప్తు జరిపించాలి యేచూరి, ఆర్థిక వ్యవస్థల హైజాక్, ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాలు వారికి సహకరిస్తున్నారు బీజేపీ. హైదరాబాద్లో 4వ డేటా సెంటర్ అమెజాన్ 4వ డేటా సెంటర్. ఇక తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. డ్యామ్లో 19వ గేట్ ఎత్తుతుండగా తెగిన చైన్ లీక్, వరదల్లో గేటు గల్లంతా ఇప్పటికిప్పుడు మరమ్మతు కష్టం. ఇక నీటి నిల్వ 40 TMCలకు తగ్గితేనే కొత్త గేట్ మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సాగర్ క్రస్ట్ గేట్లు భద్రమైన, తుంగభద్ర ఘటనతో అనుమానాలు, 2 ఏళ్ల కిందట మొరాయించినటువంటి 1వ నెంబర్ గేటు వరదలప్పుడే మరమ్మతులు, మామూలు రోజుల్లో నిర్లక్ష్యం. 3 జిల్లాల్లో 4200 ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు, మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ. ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి, ఏడాదిలోపు భూసేకరణకు ప్రభుత్వ ప్రణాళిక, ముచ్చరలో 1100 ఎకరాల్లో మరో క్లస్టర్. ఇక జ్వరస్ వైర విహారం, వానాకాలం అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయి చాలా వరకు మనకు వందలలో మృతులను అయితే మనం ప్రతి ఏడాది వానాకాలం సీజన్లో అయితే చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, డెంగీ, మలేరియా ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువ, ఇంటికి ఒకరిద్దరు బాధితులు, దోమల బెడద తీవ్రం, ఫాగింగ్ లేనే లేదు, ప్రభుత్వ ఆసుపత్రులకు పోటెత్తుతున్నటువంటి రోగులు పడకలు దొరకని దైన్యం, ఇళ్ల వద్ద చికిత్స, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కరువు, ఆసిఫాబాద్ జిల్లాలో జ్వరంతో 2 మృతి, ఇబ్రాహీంపట్నంలో 8 నెలల శిశువు కూడా వైద్యుల నిర్లక్ష్యంతో నిన్న కుటుంబ సభ్యులు. మెయిన్గా వానాకాలం అయితే ఈ సీజన్లో దోమలు ఎక్కువ బెడద ఉంటాయి కాబట్టి చిన్న చిన్న కావచ్చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ మన చుట్టుపక్కల ఏమంటారు నీటి నిల్వ లేకుండా అయితే ప్రతి ఒక్కరూ సమిష్టిగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీటి శాతం ఏది ఈ డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వచ్చేటువంటి శాతం చాలా వరకు మనంతటి మనం తగ్గించు మిత్రులారా. మెయిన్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు క్లీన్గా ఇంకుడు మన నీటి నిల్వ ఏమంటారు వాన పడ్డప్పుడు నీటి నిల్వ ఉంటాయి కదా, అట్లాంటి స్టోర్ కాకుండా చూసుకున్నట్లయితే కొంతమేరకు అయితే తగ్గించేటువంటి ప్రయత్నం అయితే, ఎందుకంటే అప్రమత్తంగా ఉంటే బెటరు, లేకపోతే మాత్రం ప్రాణాలు పోయినటువంటి చిన్న చిన్న సందర్భాలు ప్రాణాలు పోయినటువంటి వారు మనం చాలా చూసాం ప్లేట్లెట్స్ తగ్గి డెంగ్యూ జ్వరంతో మృతి చెందినటువంటి చాలా వరకు చిన్న
చిన్న ఏజ్ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు చాలా వరకు చూస్తున్నాం మిత్రులారు, అప్రమత్తంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, ఇక రైలు పట్టాలపై ఘోరం, రైలు ఢీకొని ఇద్దరు కూతులతో సహా రైల్వే ట్రాక్ మీద మృతి, భర్త కన్న బిడ్డలను కలిదిట కోల్పోయిన భార్య, మెడిసెల్లో గోడ వెళ్ళి రైల్వే స్టేషన్లో దుర్ఘటన. వసతి గృహ హింస, అద్దె భవనాలు అధ్వానంగా సౌకర్యాలు, కలుషిత ఆహారంతో పదే పదే అస్వస్థతకు గురవుతున్నటువంటి విద్యార్థులు, ప్రాంగణాల్లో పిచ్చి మొక్కలు, పాము కాట్లతో పిల్లల మృతి, దోమ బెడదతో జ్వరాలు, ఎలకల కోరిక అస్వస్థత, ఇరుక గదుల్లోనే తరగతులు, అక్కడే పడకలు కూడా, కార్పెట్లు, చెదరులు, 3 జతల దుస్తులు ఇవ్వలే శాశ్వత భవనాలు నిర్మిస్తేనే సమస్యల పరిష్కారం.